నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ సిట్ బృందం జిల్లా వ్యాప్తంగా 335 మద్యం షాపుల రికార్డుల సీజ్. భవానీ ద్వీపం ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ స్పష్టీకరణ. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్. సజావుగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. పెడనలో ఇద్దరు విద్యార్థుల డిబార్. అవినీతి నిరోధక శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు మచిలీపట్నం విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. 2010 జూన్లో నిర్వహించిన మద్యం షాపుల వేలం ప్రక్రియపై సిట్ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని మొత్తం 335 మద్యం షాపులకు సంబంధించిన రికార్డులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు ఎటకేలకు జిల్లాలో దాడులు చేపట్టారు. విజయవాడ మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో సిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాడుల్లో భాగంగా 2010 జూన్లో నిర్వహించిన మద్యం షాపుల వేలం ప్రక్రియపై దృష్టి సారించారు. అంతేకాకుండా జిల్లాలోని మొత్తం 335 మద్యం షాపులకు సంబంధించిన రికార్డులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎక్సైజ్ డివిజన్లో 153 షాపుల రికార్డులను, మచిలీపట్నం ఎక్సైజ్ డివిజన్లో 182 షాపుల రికార్డులను సీజ్ చేశారు. బహిరంగ వేలం ప్రక్రియకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్, మొత్తం వచ్చిన టెండర్లు, షాపుల అప్సెట్ విలువ, ఎవరెవరు ఎంత మొత్తాన్ని కోట్ చేశారన్న వివరాలను సేకరించారు. టెండర్ల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టెండర్లు, వ్యాపారులు కోట్ చేసిన మొత్తం, మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారి వివరాలు, వ్యాపారులు ఎంతమేర ఇన్స్టాల్మెంట్లు చెల్లించారు, బ్యాంకు గ్యారంటీ తదితర వివరాలను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని 335 మద్యం షాపులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సిట్ జాయింట్ డైరెక్టర్ ఎం రమేష్ విలేకరులకు చెప్పారు. వాటిల్లో అన్ని అంశాలను పరిశీలిస్తామని అన్నారు. అన్ని పక్కాగా ఉంటే తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. ఏవైనా తేడాలు ఉంటే సంబంధిత అధికారులకు చర్యలు తప్పవన్నారు. మద్యం షాపుల నిర్వాహకులు అన్ని కిస్తీలను కడితే బ్యాంకు గ్యారంటీలకు సంబంధించిన జిరాక్సులనే తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరిలో 473 షాపులను, గుంటూరులో 342 షాపుల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. ఈ మద్యం షాపుల అలాట్మెంట్కి సంబంధించి 2010 మే జూన్ జూలైలో అప్పుడు టెండర్లు జరిగిన తర్వాత అలాట్మెంట్ జరిగినప్పుడు వాటికి సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ ఆఫీసులో, ప్రతి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ ఆఫీసులో వాటి పరిధికి సంబంధించిన షాప్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసుల్లో ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఈ అలాట్మెంట్స్లో ఏదన్నా అక్రమాలు జరిగినట్టయితే హయ్యెస్ట్ బిడ్డర్ని కాదని సెకండ్ హయ్యెస్ట్ థర్డ్ హయ్యెస్ట్ ఇవ్వడము, డాక్యుమెంట్స్ ఒకరి ఒకరికి మార్చి పెట్టడము, ఇట్లాంటి కొన్ని ఇరెగ్యులారిటీస్ దాని తర్వాత బీనామీలు అవన్నీ జరిగినట్టు కొన్ని చోట్ల జరిగినాయి. తర్వాత కొన్ని చోట్ల కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఈ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మరియు కృష్ణా జిల్లా రెండు ఇద్దరు ఎక్సైజ్ సూపరింటెంట్ల పరిధిలో ఉన్న ఆఫీసుల్ని దాడి చేసి వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మేము సీజ్ చేసి కోర్టులో చూపిస్తాం. కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని పరిశీలించి వాటిల్లో ఎక్కడైతే ఎవరైతే అక్రమాలకు పాల్పడినట్టు తేలితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం వాటిని ఇతర ఎవిడెన్స్తో సరిపోల్చి వాళ్ళు ఎవరైనా దాంతో లాభపడినట్టయితే చూసుకుని పీసీ యాక్ట్ కింద కేసు కట్టి మేము చట్టపరమైన చర్య తీసుకుంటాం.
దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తూ ప్రాంతీయ పార్టీలే విజయం సాధించాయని, ప్రజలంతా ప్రాంతీయ పార్టీల వైపు మగ్గు చూపుతారని మాజీ మంత్రి టీడీపీ నాయకులు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలు తెలంగాణ వైపు స్పష్టమైన ప్రకటన రాదని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక అవినీతిమయమైపోయినటువంటి ఈ యూపీఏ ప్రభుత్వంలో, మరి ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు కానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడిచినటువంటి ఒక 8 సంవత్సరాల నుంచి చూసుకుంటుంటే ఒక అవినీతితో కూరుకుపోయాయి. అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళని మందలించడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ధైర్యం లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని సాగనంపే రీతిలో ఈవేళ ఈ భారతదేశ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకే మెజార్టీ ఓట్లు వేస్తారన్నటువంటి ఒక ఆలోచన అయితే నాకు. ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన పరీక్షల్లో మొదటి సంవత్సరం మ్యాథ్స్, సివిక్స్, బోటనీ సబ్జెక్టులో పరీక్షల్లో జిల్లాలోని పెడన కాలేజీలో 2 విద్యార్థులను డిబార్ చేసినట్లు ఆర్ఐఓ బ్రహ్మానందం తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో నేడు జరిగిన మ్యాథ్స్, సివిక్స్, బోటనీ పరీక్షకు సెట్2 పేపర్ను ఎంపిక చేశారు. ఈ రోజు జరిగిన మొత్తం 64,725 మందికి గాను 63,838 మంది హాజరైనట్లు ఆర్ఐఓ బ్రహ్మానందం తెలిపారు. జిల్లాలోని పెడన కాలేజీలోని సివిక్స్ పరీక్షలో 2 విద్యార్థులు కాపీ కొడుతూ ఉండగా వారిని డిబార్ చేసినట్లు ఆర్ఐఓ బ్రహ్మానందం తెలిపారు. 147 కేంద్రాల్లో 85 సెంటర్లను ఆర్ఐఓ 3 సెంటర్లు, 147 కేంద్రాల్లో 85 సెంటర్లను ఆర్ఐఓ 3 సెంటర్లు, ఫ్లై స్క్వాడ్ 32, సిట్టింగ్ స్క్వాడ్తో పాటు ఏలూరు డీఈఓ 3 సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ బిల్డర్, కళారంగ ప్రముఖుడు ఏవి సుబ్బరాజు నిన్న రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బరాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. సుబ్బరాజు మృతి కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. లోటస్ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఏ సుబ్బరాజు రాత్రి మృతి చెందారు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత 2 నెలలుగా సుబ్బరాజు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఇందుకోసం చెన్నైలో చికిత్స కూడా పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. అయోధ్య నగర్ వాసి అయిన సుబ్బరాజు మొదట్లో నగరంలోని పాల ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అప్పట్లో ప్రజానాట్య మండలి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం లోటస్ సంస్థను స్థాపించి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగారు. సమధుర కళానికేతన్ ద్వారా ప్రతి నెలా పేద కళాకారులు, విద్యార్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేవారు. నగరంలోని అనేక విద్యాసంస్థలకు విరాళాలు ఇచ్చారు. కళా, సాంస్కృతిక రంగాలకు ఇతోధిక సహాయం చేసేవారు. సుబ్బరాజు మృతి చెందినట్లు తెలియగానే పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నగర ప్రముఖులు సుబ్బరాజు మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సుబ్బరాజు అకాల మృతి తీరని లోటని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.